పెళ్లిలో ప్రతి వధువు చక్కందాల చుక్కలా కనిపించాలనే కోరుకుంటుంది. ఎందుకంటే అది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక కాబట్టి. అందుకే వివాహ సమయంలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్క పెళ్లి కూతురు ఆశిస్తుంది. కానీ కొన్ని చిన్న చిన్న తప్పులే ఆమెకు ఉన్న అందాన్ని కూడా చెడగొట్టి పెళ్లి రోజు చక్కగా కనిపించకుండా చేస్తాయి. అలసిపోయినట్లుగా నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా కాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి అందంగా మెరిసిపోవచ్చు. పెళ్లి రోజు తాజాగా ప్రకాశవంతంగా వెలిగిపోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి. చాలామంది పెళ్లి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత జుట్టును డ్రయర్తో ఆరబెట్టుకుంటారు. దీనివల్ల జుట్టు పొడిబారిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే పెళ్లికి ముందు రోజు రాత్రే తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి. దీనివల్ల తలలో ఉన్న మురికి పూర్తిగా పోవడమే కాదు, మర్నాడు జుట్టు పట్టులా మెరిసిపోతూ కనిపిస్తుంది. చాలా సిల్కీగా ముట్టుకుంటే జారిపోయేలా ఉండే ఆ జుట్టు మీకు మరింత అందాన్ని తెంచిపెడుతుంది. అందుకే ముందు రోజు రాత్రి తలస్నానం తప్పక చెయ్యండి. ఒకవేళ పెళ్లి రోజు ఉదయాన్నే తలస్నానం చెయ్యడం తప్పనిసరైనా సరే ముందు రోజు చక్కగా తలంటు పోసుకోండి. పెళ్లి రోజు హడావిడిలో సరిగ్గా తలస్నానం చేయకపోయినా ఇది మీరు అందంగా కనిపించేలా చేస్తుంది. ఒకవేళ ఉదయాన్నే తలస్నానం తప్పనిసరైతే డ్రయర్తో మాత్రం జుట్టును ఆరబెట్టకపోవడం మంచిది. మన అందాన్ని ఎక్కువగా డామినేట్ చేసేది మన చిరునవ్వు. ఎంత క్లీనింగ్ ప్లాసింగ్ చేయించుకున్నా ఒళ్ళు కాస్తైనా పచ్చగా కనిపించే అవకాశం ఉంది. అందుకే పెళ్లి ముందు రోజు రాత్రి ఉప్పు బొగ్గు వంటి పదార్థాలతో ఒకసారి పళ్ళను శుభ్రం చేసుకోవడం మంచిది. దీనివల్ల దంతాలపై ఉండే పసుపు పచ్చదనం తొలగిపోతుంది. మీరు చిరునవ్వు నవ్వినప్పుడు తెల్లటి ముత్యాల్లాంటి పళ్ళు మీ ముఖాన్ని మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే బొగ్గుతో శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. నోరంతా పూర్తిగా శుభ్రమైందని నిర్ధారించుకున్న తర్వాతే మరో పని ప్రారంభించడం మంచిది. లేదంటే పళ్ళ సందుల్లో బొగ్గు అవశేషాలు అంటుకుని నల్లగా కనిపించే అవకాశం ఉంది. పెళ్లి రోజు మన మేను అందంగా ఫ్రెష్గా మెరిసిపోవాలంటే దానికి తగిన మాయిశ్చరైజర్ తప్పనిసరి. అందుకే మీ చర్మతత్వానికి సరిపడే మాయిశ్చరైజర్ని ఎంచుకుని పెళ్లి ముందు రోజు రాత్రి తల నుంచి కాళ్ళ వరకు పూర్తిగా రాసుకోండి. దీనివల్ల మీ శరీరం ఎక్కడా పొడువారిపోయినట్లుగా కనిపించకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే చర్మానికి కేవలం బయట నుంచి మాయిశ్చరైజింగ్ అందితే సరిపోదు, లోపల నుంచి కూడా తేమను అందించాలి. దీనికోసం వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి, పచ్చి కూరలు ఎక్కువగా తీసుకుంటూ డీప్ ఫ్రై చేసిన వంటకాలకు దూరంగా ఉంటే మీ మెరుపు మరింత పెరుగుతుంది. పెళ్లికి ముందు స్క్రబ్ చేయడం సరికాదని మనందరికీ తెలుసు. అయితే కాస్త మైల్డ్గా చర్మాన్ని రుద్దుకోవడం వల్ల ఫేషియల్ చేసుకున్న తర్వాత మిగిలిన మృత చర్మం కూడా తొలగిపోతుంది. దీనికోసం శనగపిండిలో కొబ్బరి నూనె వేసి బాగా రుద్దుకోండి. ఆ తర్వాత చక్కటి క్లెన్సర్తో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల చర్మంపై మృత చర్మం తొలగడమే కాదు, తగిన మాయిశ్చరైజేషన్ కూడా అంది, చర్మం మెరుస్తుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి చాలామంది మెహందీ పెట్టించుకోవడం లేదా మేకప్ సిద్ధం చేసుకోవడం, బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, బంధువులతో మాట్లాడుతూ గడపడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ ముందుగానే చేసుకుని తప్పనిసరిగా 8 గంటల పాటు నిద్రపోవడం అత్యవసరం. లేదంటే పెళ్లి రోజు కళ్ళ కింద నల్లని వలయాలు కనిపించే అవకాశాలుంటాయి. పైగా ముఖం కూడా అలసిపోయినట్లుగా నిర్జీవంగా కనిపిస్తుంది. అందుకే పెళ్లిలో ఫ్రెష్గా కనిపించాలంటే కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం తప్పనిసరి. దీన్ని పాటిస్తే మీ ముఖంతో పాటు జుట్టు కూడా తాజాగా మెరుస్తూ కనిపిస్తుంది. చూసారుగా పెళ్లికి ముందు రోజు రాత్రి పాటించాల్సిన నియమాలేంటో? మరి మీరు వీటిని పాటించి మీ వివాహ సమయంలో అద్భుతంగా మెరిసిపోండి.